వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్తు గారికి గ్రామాధ్యక్షుడు అప్పన్న మరి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడంలో క్రియాశీల పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు సహకరించినటువంటి మరి రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున మరి ఎక్కడికి వెళ్ళినా నాకు వారు ఘన స్వాగతం పలుకుతా ఉన్నందుకు వారి యొక్క దీవెనలు వారి యొక్క మరి ఆశీస్సులు ఆ తల్లుల యొక్క ఆశీస్సులు మా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి కార్యకర్త మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీకు గౌరవం దక్కేంత వరకు గౌరవ వేతనాలు వచ్చేంత వరకు మీ తరఫున మొదటి గొంతు నాదే సాధించేంత వరకు కూడా పోరాడేది నేనే అని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారే పసర నుంచి కర్లపల్లికి రోడ్డు వల్లే కాలిబాటుండే, తర్వాత మట్టి రోడ్డు వచ్చింది, తర్వాత కంకర్ రోడ్డు వచ్చింది, తర్వాత డాంబర్ రోడ్డు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మరి సాధించుకోవడం జరిగింది. అక్కడ కూడా మరి నేను కూడా ఎమ్మెల్యే నుండి నీటు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇవాళ చాలా పెద్ద ఎత్తున జయనవడానికి వస్తుంటే కొంతమందికి ఏదేదో ఆశ పెట్టి ఆపేది. అయ్యా మొన్ననే ముఖ్యమంత్రి గారిని మేము కాంగ్రెస్ వాళ్ళని అడిగినాం, వాళ్ళకి తెలియస్తాం, అది కూడా నడి బోర్డున నడి ఊర్లో మీటింగ్ పెట్టి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇస్తామో అదే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎవరెన్ని భ్రమలు పెట్టినా ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అయినా నడిచే రోడ్ అయినా ఉండే ఇందిరమ్మ ఇల్లు అయినా వస్తున్న కరెంట్ అయినా మరి అనేక ఇక్కడ ఒకటో ఇద్దరో పది మంది నౌకరీదారులైనా అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిదే అది మర్చిపోయినటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ ను మరి ఓడియాలని కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, పోడుభూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెసే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెసే. ఇవాళ ఏ చేసినా కాంగ్రెసే చేస్తా ఉన్నారు. అందరూ కూడా అర్థం చేసుకోండి, రాబోయేది కాంగ్రెస్ పాలనే. కాంగ్రెస్ పాలనలోనే ఇవాళ రైతులకు బోర్లు ఇచ్చినా మోటార్లు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా చెరువులు తవ్వినా కాలువలు తవ్వినా రోడ్లు వేసినా మరి అవన్నీ కూడా జరిగినాయి తప్ప ఇక్కడ ఇప్పుడైతే మన పిల్లలకు నౌకరు లేవు, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ముసరోళ్లకు పింఛన్లు లేవు, కొడుకు నౌకరుదారని ఒక అటెండర్ చేసినా ఒక ఆశా వర్కర్ చేసినా లేకుండా ఒక అంగన్వాడీ చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్ తీసేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేయడానికి కృషి చేసినటువంటి మరి చిత్తు గాని మన క్రాంతి. Subscribe us and press the bell icon for more interesting updates.